బరువు తగ్గాలన్నా వద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజు తినాల్సిన ఆహారం గుడ్డు ఇది సమృద్ధిగా పోషకాలు దట్టమైన ఆహారం ఇది మీ మొత్తం ఆరోగ్యానికి కూడా గొప్పది అయితే ఆరోగ్య ఔత్సాహికులు కూడా అధిక కొలెస్ట్రాల్ కంటెంట్ కారణంగా గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తీసుకుంటారు మరియు పచ్చసొనను డంప్ చేస్తారు అలాగే చాలా ప్రయోజనాలను పొందేందుకు మొత్తం గుడ్డు తినడం ఉత్తమం ముఖ్యంగా మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు వాటిని డజన్ల కొద్దీ తిననంత కాలం గుడ్లు పోషకాహార పవర్ హౌస్ ప్రోటీన్లు అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను మరచిపోకూడదు మీరు బరువు తగ్గాలని ప్లాన్ చేస్తే గుడ్లు సూపర్ ఫుడ్గా పరిగణించబడతాయి వాస్తవానికి జీవక్రియను పెంచే పోషకాలు అధికంగా ఉండే లక్షణాలతో రోజును ప్రారంభించడానికి గుడ్లు ఉత్తమ మార్గంగా పరిగణించబడతాయి అదనంగా గుడ్డు మిమ్మల్ని ఎక్కువసేపు పూర్తి అనుభూతిని కలిగిస్తుంది తద్వారా అనారోగ్యకరమైన స్నాక్స్ రూపంలో అదనపు కోరికల కోసం శరీరం యొక్క కోరికను తగ్గిస్తుంది అదనంగా బరువు తగ్గడానికి గుడ్లు మంచివి కావడానికి పది ఖచ్చితమైన కారణాలను తెలుసుకుందాం అయితే దీనికి ముందు గుడ్ల గురించి కొన్ని వాస్తవాలు ఏమిటో తెలుసా ఒక గుడ్డులో ఐదు గ్రాముల కొవ్వు ఉంటుంది రోజువారీ విలువలో దాదాపు ఎనిమిది శాతం అందులో ఒకటి ఐదు గ్రాములు మాత్రమే సంతృప్తమవుతాయి ఇది ఒక గుడ్డులో దాదాపు డెబ్బై నాలుగు కేలరీలు ఉండే సాపేక్షంగా తక్కువ కేలరీల ఆహారం కొవ్వు పదార్థం చాలా భాగం పచ్చసొన భాగంలో ఉంటుంది మరియు ఎక్కువ ప్రోటీన్ గుడ్డులోని తెల్ల సొనలో ఉంటుంది గుడ్లలో చాలా ట్రాన్స్ లేదా సంతృప్త కొవ్వులు లేకపోయినా మీరు వాటిని వండే పదార్థాల రకాలు వాటిని అధిక కొవ్వు ఆహారంగా మార్చగలవు ఉదాహరణకు చీజ్ వండినట్లయితే కేలరీలు మరియు కొవ్వు పదార్థాలు పెరుగుతాయి గుడ్లు తీసుకోవడం పర్వాలేదు కానీ గుడ్లతో పాటు మీరు కలిగి పదార్థాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి మీరు తక్కువ కొవ్వు ఆహారంతో గుడ్లు తినవచ్చా బరువు తగ్గడానికి గుడ్లు మంచివి కావడానికి పది కారణాలు ఒకటి ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి చాలా కేలరీలు బర్న్ చేస్తాయి ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది ఇది చాలా కేలరీలను వినియోగిస్తుంది ఇంకా చదవండి బరువు తగ్గాలనుకునే వారి కోసం షాపింగ్ జాబితా రెండు జీవక్రియను పెంచుతుంది దాని అధిక ప్రోటీన్ కంటెంట్ ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఇది జీవక్రియను పెంచడానికి మరియు ప్రక్రియలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది మూడు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంది మేము ప్రస్తుతం బరువు తగ్గించే ప్రపంచంలోని అతిపెద్ద అపోహను తొలగిస్తాము కొవ్వు తినడం మిమ్మల్ని లావుగా మారుస్తుంది కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్ల మాదిరిగానే కొవ్వు కూడా ఒక ముఖ్యమైన మాక్రోన్యూట్రియేట్ ఇది రోజువారీ కేలరీలలో ఇరవై శాతం నుండి ముప్పై ఐదు శాతం వరకు అవసరం డి మరియు ఏ వంటి విటమిన్ల శోషణకు కొవ్వు చాలా అవసరం ఎందుకంటే అవి కొవ్వులో కరిగే విటమిన్లు మరియు అవి జీవక్రియను మందగించడానికి బదులుగా జీవక్రియను పెంచుతాయి మరియు కొవ్వును కాల్చే ప్రక్రియలో సహాయపడతాయి మీరు కొవ్వులకు దూరంగా ఉండవలసి వస్తే ఫ్రాన్స్ మరియు ప్రాసెస్ చేసిన కొవ్వులకునో చెప్పండి మరియు గుడ్డులోని పచ్చసొనలోని ఆరోగ్యకరమైన కొవ్వులకు అవును అని చెప్పండి నాలుగు ఐరన్ జింక్ ఫోలేట్ ఫాస్ఫరస్ రిబోఫ్లావిన్ మరియు విటమిన్లు ఏ డి ఏ మరియు బి పన్నెండుతో సహా డజన్కు పైగా విటమిన్లు మరియు ఖనిజాలతో కొవ్వును కాల్చే ప్రక్రియకు మద్దతు ఇచ్చే పోషకాలతో నిండి ఉంది గుడ్డు సొనలో క్రోమియం కూడా ఉంటుంది ఇది కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది ఐదు తక్కువ కేలరీలు ఇందులో కేవలం డెబ్బై నాలుగు కేలరీలు మాత్రమే ఉంటాయి కానీ పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఆరు గుడ్లను అల్పాహారం ఎంపికగా తీసుకోవడం వల్ల కోరికలు తగ్గుతాయి మరియు రోజంతా మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది ఏడు మనం మరచిపోకముందే గుడ్లు విటమిన్ డికి మంచి మూలం మరియు వెల్లీ ఫ్యాట్ ఉన్నవారిలో విటమిన్ డి లోపం ఉంటుందని నిపుణులు అంటున్నారు ఎనిమిది కోలిన్ గుడ్డు సొనలో ఉండే పోషకం జీవక్రియను పెంచుతుంది మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది తొమ్మిది ఇది కండరాలను సరిచేయడానికి మరియు నిర్మించడానికి సహాయపడుతుంది మరియు ఎక్కువ కండరాలు మీరు విశ్రాంతి సమయంలో కూడా ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తాయి పది దీనికి చక్కెర లేదు కాబట్టి ఇది రక్తంలో చక్కెరను పెంచదు లేదా ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించదు ఇన్సులిన్ మనకు ఇప్పటికే తెలిసినట్లుగా శరీరంలో కొవ్వు నిల్వను ప్రేరేపించే హార్మోన్ కూడా అలాగే చక్కెర లేనప్పుడు రక్తంలో చక్కెరలో పదునైన పెరుగుదల మరియు పదునైన తగ్గుదల లేదు కాబట్టి శక్తిని భర్తీ చేయడానికి అత్యవసర అవసరం లేదు అంటే తరచుగా ఆకలి బాధలు ఉండవు ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్